ఏమైంది గురుజీ, స్టెప్ వెనక్కేశారండి? ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కితవే నమః. లోపల మానవ రక్తాన్ని పెగ్గు మీద పెగ్గుతాగే క్షుద్ర శక్తి ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా ఇంటి ఇలవేల్పు గద మా ఇంట్లో ఉండగా క్షుద్రశక్తి ఎలా వస్తుంది? ఆ క్షుద్రశక్తే నీ గదకి సొట్టబెట్టింది. గుణ, గద తీసుకురా, పో. జై దుర్యోధన. నాయనా, గదకి నిజంగానే సుట్టబడింది నాయన. ఏది? మా జీవితాలకు సొట్టపడకుండా ఉండాలంటే వెంటనే ఆ క్షుద్రశక్తిని బయటికి పంపించండి గురుజీ. నాయన, గజ ఎన్ని తూర్లు చెప్పినా అది వినట్లా. నా దెబ్బతో తను అబ్బతాను గుర్తొచ్చేలా చేస్తా. నువ్వేం బెంగెట్టుకోమాక లగ్గం లోపదాన్ని దొంగతీసి నీకు పెళ్లి చేస్తాను. వీళ్ళంతా ఎవరబ్బా? పగటేసగాళ్ళ ఉండారు. మా మేనతనే కొడతావా? మా వాడు కుట్టింది ఆవిడలోని దుష్టశక్తి. ఈవిడ మీ ఇంటికి వచ్చి ఎన్నేళ్ళయింది? 14 ఏళ్ళు. ఓహో, మీరు చూతంలో ఓడిపోయి 14 ఏళ్ళే? మీకు పెళ్లి కాకుండా ఎండిపోయిన బెండకాయల్లో ఉన్నది. మరి ఆలోచించండి, మీకు దుష్టశక్తి కావాలా, మా గురుజీలో ఉన్న అదృష్టశక్తి కావాలా? అయితే వెంటనే మీ అత్తయ్యను బయటకు పంపించండి. పంపించండి. దీన్ని ఊరవతలు గెంటండి. మామా, కేస్ తీసుకుపోతుంది. నాయన్నే మొట్టమొదటిసారి మావా అందరూ అమ్మాయి, అంత గురుగారి మహిమ. రారాజ్ మహారాజ్ కి జై. 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 ఒకప్పుడు విరాట పర్వంలో పాండవులు తలదాచుకోవడం కోసం గేమ్ ఆడారు. ఇప్పుడు నీకోసం మేమందరం వీళ్ళతో గేమ్ ఆడుతున్నాం. మనం ఆడే ఈ గేమ్లో మనకి బ్రేక్లేసేవాడు ఎవ్వడూ లేడు. ఇతని పేరు పిచ్చగుంట్ల పైడితల్లి. ఇతనికి బాపు బొమ్మలన్నా సినారే కవితలన్నా బాగా ఇష్టం. వాళ్ళిద్దరి పేర్లు కలిపి కలం పేరుగా బాపురే అని పెట్టుకున్నాడు. ఇతని హాబీలు వర్షంలో కాఫీ తాగడం, వెన్నెల్లో కవితలు రాయడం. ఇతని వీక్నెస్ చాడీలు చెప్పడం. వీడి దెబ్బకి ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఆఖరికి విడాకులు కూడా తీసుకోకుండా వీడి పిల్లం పారిపోయింది. టోటల్ గా వీడికి బుర్ర తక్కువ. తెలుగు గాలి, తెలుగు మట్టి, తెలుగు మట్టి వాసన, మళ్ళా కనపడ్డావా? తెలుగు బూతులు అమ్మా, తెలుగు బిడ్డ, కుచల కుమారి, తెలుగు సంప్రదాయం నేర్చుకుంది గాని రామ్మా. డాడ్, డోంట్ కాల్ మీ కుచల కుమారి. హౌ మెనీ టైమ్స్ హావ్ టు టెల్ యు? కాల్ మీ కుకు. ఓహో, దాన్ని మార్చడానికి నమ్మ ఇక్కడ తీసుకొచ్చాను. డాడీ, ఈసారి క్యారీ చేయలేకపోతున్నా. ఐ వాంట్ మై షార్ట్స్ రైట్ నౌ. అమ్మో, నీకు తెలియదే, ఈ ఇంట్లో పంతాలకు పోయి పనికి మళ్ళిన పెళ్లి కాని ముగ్గురు ఆంబూతులు ఉన్నారమ్మా. వాళ్ళు నిన్ను చూస్తే ఏం చేస్తారు? యు మీన్ బుల్స్ డాడ్? యు మీన్ బుల్స్ డాడ్ కాదే, నీ తప్ప ఏదో ఒకటి. రే గుణ. నాయనా, పెండ్లి పత్రికలు మన కౌరవపురంలో గడప గడపకు వెళ్ళివ్వండి. అట్లనే నాయనా. ఏందిరా బామ్మర్ది, ఇంత ఆలస్యంగా వచ్చినావు. మొదటి శుభలేఖ నేనే తీసుకున్నా. పెళ్లి గ్రాండ్ సక్సెస్. ఈసారి బుక్ రాస్తున్నావురా? మిణుకు మిణుకుమంటున్న తెలుగుని తెర మీదకి తెచ్చేందుకు తెలుగు చినుకులు అనే పుస్తకం రాస్తున్నా. వీడు వీడి తెలుగు పిచ్చి. ఇంతకి నీ కూతురు ఎక్కడ? అమ్మా, కుచల కుమారి బావగారు పిలుస్తున్నారా. బట్టలదేముందిలే బామ్మర్ది, అమ్మాయి లక్షణంగా ఉంది. మా పెద్దోడు గుణాతో మూడో వాడి పెళ్లిలో మీ అమ్మాయికి మూడు ముళ్ళు వేయించాను. నువ్వు మనసు మార్చుకోవద్దు బావా. దీనికి ఒకసారి ముహూర్తం పెట్టే టైంకి ఒకడు మూర్చి వచ్చి చచ్చిపోయాడు. తాంబూలాలు మార్చుకునే టైంకి ఇంకొకటి తలపగిలి చచ్చిపోయాడు. నా మాటని వీళ్ళిద్దరు ఎవరొకరికి ఇచ్చి పెళ్లి చేయి బావా. నీ పుణ్యం ఉంటుంది బాబా, నీకు దండం పెడతా. వీళ్ళిద్దరు ఎవరైనా పర్వాలేదు. ఏరీళ్ళు బాపురేనా మజాక? ఆహా, ఏమా తెలుగు విగ్రహము చేపల వెంకట్? ఎవరా మహానుభావుడు?
మీ మీనలోనని గండం నుంచి తప్పించడానికి వచ్చిన గ్రహరాజు ఉపగ్రహరాజు. తస్మాత్ జాగ్రత్త. అయ్యా నమస్కారం, నా పేరు బాపురే, తమరి పేరు గ్రహరాజు గారని విన్నాను. గ్రహరాజు గారంటే ఏ ఏ గ్రహాలను శాసించగలరు, ఏ ఏ పురాణాలను పఠించారు, ఏ ఏ వేదాలను అధ్యయనం చేశారు, ఏం చదివారో చెప్పండి. శాస్త్రాలు చదువు మీకు అవసరం కదా. అవును చూడండి బాపురి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఐపీఎస్ అవుతారు, ఐఏఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. కొందరు సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఎంబీఎస్ అవుతారు, అడ్మినిస్ట్రేటర్లు అవుతారు, ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. కొందరు థర్డ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు పొలిటీషియన్స్ అవుతారు, సెకండ్ క్లాస్ వాళ్ళని ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది గుడ్డాలు అవుతారు, డెకైట్లు అవుతారు, థర్డ్ సెకండ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. చదువు సంచా ఏమీ లేని కొందరు స్వామీజీలు అవుతారు, పైన చెప్పిన వాళ్ళందరూ స్వామీజీల కళ్ళ మీద పడతారు. ఎందుకైనా మంచిది, మనోడందని వీడితో జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఓకే డాడ్.